మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు విచారణ వేగంగా జరుగుతుంది అన్నారు మంత్రి సత్యప్రసాద్. పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో భూములకు సంబంధించిన వందల ఫైళ్లు దొరికాయన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్దిరెడ్డి బాధితులు వేల సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాలను బయట పెడతామన్నారు ఆయన. థింగ్స్ ఆన్ కోర్ట్, సంథింగ్స్ ఆర్ ఇన్ సిఐడి, దిస్ థింగ్స్. దాంట్లో ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళ అనుచరులు ఉన్నారు, డెఫినెట్ గా వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వాళ్ళు తప్పిస్తు తిరుగుతున్నారు, తప్పకుండా చట్టం దాటి కానీ దీని పోలీసులు దాటి ఎవరు ఎక్కడికి పోలేరు కాబట్టి తప్పకుండా దొరుకుతారు. ఎవరు వెనక ఎంత పెద్ద హస్తం ఉన్నా కూడా తప్పకుండా ఏదో కుంభకోణాలు జరిగినాయి గత ప్రభుత్వంలో. ఇప్పుడు దానికి కూడా మేము అంటే ఎలాగైతే రాష్ట్రంలో అప్పుల్ని మేము లెక్క చేయలేకపోతా ఉన్నాం ఇంకా ఇప్పటికి కూడా, 2 నెలలు అయినప్పటికి కూడా. అలాగే ఈ భూకుంభకాలు ఎన్ని జరిగినాయి అంటే 35,000 కోట్లు దోచుకున్నారా, 100,000 కోట్లు దోచుకున్నారా, ఇంకా క్లారిటీగా కూడా రావట్లేదు. ఎందుకంటే రోజు రోజు కొత్త కొత్త ఇష్యూ వస్తా ఉంది కాబట్టి దాని మీద ఇంకా అధ్యయనం చేస్తాం. తప్పకుండా ఎవరున్నా కూడా తప్పకుండా వాళ్ళని మేము యాక్షన్ తీసుకుంటాం. వేల సంఖ్యలో పబ్లిక్ వచ్చి వారి గ్రీవెన్స్ చెప్పారు. అలాగే మనం ఎవరైతే అనువాయులు ఉన్నారో పెద్దిరెడ్డి గారికి కానీ వారి కుటుంబానికి కానీ వారి ఇళ్ళలో రేట్ చేస్తే కూడా కొన్ని వందల ఫైల్స్, అంటే ఇళ్లలో ఎవరైనా కన్సల్ట్ అయినా కూడా 10 ఫైల్లు 20 ఫైల్లు పెడతారు. ఇలా వందల ఫైల్లు పెట్టుకుని దాని వ్యవస్థ అంతగా నిర్వహణ చేసే విధంగా, అలాగే 982 ఎకరాలు ఏదైతే ఎవాల్యూషన్ యాక్ట్ మీద తీసినట్టు అవన్నీ కూడా కనపడతా ఉన్నాయి కలము నిజాన్ని కాదు. ఎన్నో ఫోన్లు వస్తా ఉన్నాయి, ఎంతమంది పేపర్ తీసుకొస్తానో, తిరుపతి అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, పాత అన్నమయ్య, ఇప్పుడు ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా అవ్వచ్చు, ప్రతి దగ్గర కూడా వీరి యొక్క భూకుంభకాలు బయటకు వస్తాయి. త్వరలో మీకు అన్ని కూడా బయటపెడతాయి.